ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉండేటువంటి దేవుడు ఆయన. అనాది కాలము నుంచి మనుష్యులు పాపములో పడిపోయినప్పుడు వారిని అనేక రకముల వ్యాధులతో ఆయన శోధించి పరిశుద్ధపరిచి ఆయన మార్గంలోనికి నడిపించుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన మీ ప్రవర్తనని చూస్తున్నారని జ్ఞాపకము చేసుకోండి. మీ ప్రవర్తన ప్రభువుకి ఇష్టకరముగా ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి ఆయన మిమ్మల్ని నడిపిస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగే ఎవరైతే భయంకరమైనటువంటి శోధనలో ఉన్నారో, రోదనలో ఉన్నారో, వారి రోదనను ఆనందంగా మారుస్తానని, ఓదారుస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటగా మీ ప్రవర్తన బాగుండాలి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయనకు ఇష్టమైనటువంటి ప్రవర్తన మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి నడిపించి మిమ్మల్ని ఓదారుస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ దినకాలపు దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవించి స్వస్థపరిచి సాక్షులుగా వాడుకొనును గాక. ఆమేన్. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో అయా బిడ్డల ఓపికతో ఫలించుటకు సహాయము చేయండి. ఆ మహాదినమును తండ్రి, ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో వారందరినీ కూడా ధూళిగా చేస్తానని, పాదముల కింద అణగదొరికిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానమును అయా ఇదిగో తండ్రి, ఈ వాగ్దానమును, ఈ దినకాలపు దీవెనలను చూసినటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ సత్యవాక్యాన్ని, ధైర్యమునిచ్చేటువంటి దేవుని మాటలని, ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో విపులంగా వివరంగా చెప్పేటువంటి ఈ అనుదిన వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. వారి జీవితాలు కూడా ప్రభువులో వర్ధిల్లాలి అనంటే వాక్యమే సరిచేయగలదు, వాక్యమే స్వస్థపరచగలదు, వాక్యమే బలపరచగలదు, వాక్యమే ఆదరించగలదు. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో, ఈ అనుదిన వాక్య పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండి ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభువు పేరు బట్టి, మీకు ప్రభు నామమును బట్టి మీకు ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.